హలో అండి, గుడ్ మార్నింగ్. ప్రొద్దున్నే లేవగానే ఇలా కిటికీలు తెరవగానే చూసారా సూర్యభగవానుడు. నేను మొట్టమొదట పూజ గదికి వెళ్తానండి. పూజ గదికి వెళ్ళి ఈరోజు తిరిగి ఇలాంటి రోజును నేను చూశాను. ఈరోజు ఎంతో సంతోషంగా పాజిటివ్గా నా రోజంతా కూడా చక్కగా వెళ్ళాలని ఆ దేవుణ్ణి మనసారా ప్రార్థిస్తానండి. ఇప్పుడు మనం కిచెన్ రూమ్కి వెళ్ళిపోదామా? సో నేను ఇక్కడ కిచెన్కి వచ్చేసాను. ఇప్పుడు కిచెన్ అంతా క్లీన్గా పెట్టేసుకొని ఫస్ట్ టీ చేసుకుంటానండి. సో నేను మార్నింగ్ 5 అంతా లేస్తాను. 5 లేచి ఫ్రెషప్ అయ్యి నేను ఏదన్నా జస్ట్ వార్మ్ వాటర్ అన్నా, లేకుంటే నార్మల్ వాటర్ అన్నా, మేథి వాటర్ అన్నా, జీరా వాటర్ అన్నా ఏదో ఒకటి తీసుకొని నేను తర్వాత ఇక్కడికి వెళ్తాను. మన జిమ్ ఇంకా వాకింగ్ అన్నీ చేసుకొని 7:30కి వచ్చేస్తాను. వచ్చినాక ఇంకా నేను కిచెన్లో పనులన్నీ చేసుకుంటాను. సో ఇప్పుడు టీ పెట్టుకుందాం. చాలా తక్కువ షుగర్ వేసుకుంటానండి నేను. టీ లీవ్స్. నా ఛానల్ మామ్ ద వండర్ షెఫ్ ఎవరు కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, కింద ఉన్న బెల్ ఐకన్ ప్రెస్ చేయండి. సో తద్వారా నేను చేసే వీడియోస్ అన్నీ కూడా అప్డేట్ అవుతుంది. స్టవ్ ఆన్ చేస్తాం. నిన్న మనము తీసుకున్న ఈ నిమ్మ చెక్కల్లో నేను డోమెక్స్ వేస్తున్నానండి. ఈ డోమెక్స్ వేసేసి మనము సింక్ శుభ్రం చేద్దాము. ఇప్పుడు మీకు చూపిస్తాను ఈ సింక్ ఎలా శుభ్రం చేయాలో ఈ నిమ్మ చెక్కలతోటి. ఇలా చేయడం వల్ల చిన్న చిన్న ఇలాంటి మరకలన్నీ కూడా నీట్గా వచ్చేస్తాయి. ఇలా మనము ప్రతిదీ నీట్గా శుభ్రంగా ఉంచుకుంటే అప్పుడు ఇల్లు కూడా చాలా నీట్గా ఉంటుందండి. ఇలాంటి సింక్ కిచెన్లో ఉన్న సింక్స్ కానీ, వాష్ ఏరియాలో ఉన్న సింక్ కానీ మనము నీట్గా ప్రొద్దున్న కడిగితే మనకు వాడుకోవడానికి ఎంతో బాగుంటుంది. ఇక్కడ చూసారా ఎంత డర్ట్ ఉంది. ఇది కూడా మనకు నీట్గా రబ్ చేసేయచ్చు. ఇందులో పాలు వేస్తాం. కొద్దిగా విమ్ బార్ వేసుకొని ఇలా చక్కగా మనము సింక్ని బాగా పామేసుకోవాలి. ఇలా అప్పుడు మరకర్ లేకుండా, ఇక్కడ చూసారు కదా ఎంత చక్కగా వెళ్ళింది మరకర్. సో ఇలా నీట్గా క్లీన్ చేసేసుకొని పెట్టేసుకోవాలి. సింక్ నీట్గా ఉంటుంది. సరే, నిమ్మ చెక్కతోటి ఇలా మనము చేసేసుకొని ఇప్పుడు వీటిని మనం పడేయచ్చు. టీ కూడా అయిపోయిందండి, ఆఫ్ చేసేస్తాం. టీ వడకట్టుకుందాం. ఇది నేను మా వారు ఇద్దరు తీసుకుంటామండి. అర్లీ మార్నింగ్ అంటే మార్నింగ్ వాటర్, ఈ ఆయుర్వేదిక్ వాటర్ తీసుకున్నాక ఇలా ఒక 2 బిస్కెట్స్ ఇంకటి జస్ట్ రిఫ్రెష్ అవ్వడానికి అంతే. సో నేను ఇప్పుడు మా వారికి టీ ఇస్తున్నానండి. టీ తీసుకోండి నాన్న. సో నేను ఇప్పుడు టీ తాగుతున్నానండి. టీ మనం ఎప్పుడు ఎంటీ స్టమక్లో మనము టీ తాగొద్దు. 1 బిస్కెట్ అట్లీస్ట్ డిప్ చేసుకుంటే యాసిడిటీ అనేది ఫామ్ అవ్వదండి. ఇది ఒక మంచి చిట్కా. ప్రొద్దున్న 6 గంటలకంత పని మనిషి వచ్చేస్తుందండి. 6 నుండి 7
మా వారంతా నీట్గా డస్టింగ్ చేసి పెట్టేస్తారు. ఇల్లంతా ఇలా నీట్గా ఉంటుందండి, పొయ్యిలు కూడా నీట్గా ఉంటుంది. సో మేము స్నానాలు చేసుకొని దేవుడి దగ్గర దీపం పెట్టి కొన్ని నామాలు అష్టోత్తరాలు అవన్నీ చదువుకున్న తర్వాత అప్పుడు మేము మా బ్రేక్ఫాస్ట్ చేసుకుంటామండి. సో ఇది మా దినచర్య, ఇది డైలీ వ్లాగ్. ఇలా టీ తాక్కుంటూ చిన్న పాట ఒకటి పాడతాను. పూజలు చేయా పూలు తెచ్చాను నీ గుడి ముందే నిలిచాను, తీయరాతలు పులను రామ పూజలు చేయా పూలు తెచ్చాను. ఎలా పాడానండి పాట, బాగుందా? బాగుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఓకేనా? ఇప్పుడు ఇక్కడ మన వాష్ ఏరియాలో ఉన్న ఈ స్క్రబ్బర్స్ అన్నీ కూడా డైరెక్ట్గా పిండి ఇలా పెట్టడం వల్ల వీటిలో ఉన్న వాటర్ అంతా కూడా డ్రైన్ అయిపోయి వీటిలో స్మెల్ రాకుండా ఉంటుందండి. సో ఇదొక చాలా మంచి చిట్కా అండి. ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు ఇల్లాలు చేస్తుంటే మాత్రం వర్క్ అనేది ఈజీగా ఉంటుంది. ఇంకా మనకు ఏమీ అంత అంటే స్మెల్ గిల్లు రాకుండా ఇవన్నీ చాలా బాగుంటాయండి. కిచెన్ చాలా జాగ్రత్తగా నీట్గా ఉంచుకోవాలి. చాలామంది ఉంచుకోరు, అందరిని అంటలేను, నేను కొద్ది మందిని అంటున్నాను. మనం ఒక్కసారి సింక్ చూస్తామా ఎలా? చూసారా అక్కడ ఉన్న మరక? పర్వాలే కదండి, ఫస్ట్ కంటే చాలా బాగా పోయింది మరకలు. సో ఇదండి సింక్, సింక్ ఏరియా మాత్రం ఇట్లా క్లీన్గా కడిగాను. డస్ట్బిన్ అండి, డస్ట్బిన్ మనము డైలీ వాష్ చేసేసి ఇలా ఎక్స్ట్రా కవర్ పెట్టానండి. ఇక్కడ ఇదండి ఎక్స్ట్రా కవర్ వేసిన తర్వాతే ఇంకొక కవర్ వేయాలి పైన. ఇలా వేయడం వల్ల ఏమవుతుందంటే మనం సపోజ్ ఏమన్నా ఒక లిక్విడ్ ఇప్పుడు దాల్ కానీ ఏదైనా కానీ ఏం చేసేస్తారంటే నైట్ టైంలో పడేస్తారు. సో అవి ఏమై అయిపోతుందంటే అది కింద ఈ బాస్కెట్లో పోయి స్మెల్ వచ్చేస్తుంది మనకు. కాబట్టి మనము ఇలా ఎక్స్ట్రా కవర్ ఒకటి వేసిన తర్వాత మళ్ళీ ఈ కవర్ వేయాలి. అలా వేయడం వల్ల చూడండి స్మెల్ రాకుండా బాగుంటుంది. సో ఈ డస్ట్బిన్ మనం ఎక్కడ పెట్టాలి అంటే కిచెన్లో మాత్రం అస్సలు పెట్టొద్దండి, దట్ ఈస్ రాంగ్. ఎక్కడ పెట్టాలంటే నేను చూపిస్తాను, రండి. సో కిచెన్ బయట ఉన్న వాష్ ఏరియాలో పెట్టాలి, ఓకేనా? అది కూడా ఇలా ఒక స్టూల్ పైన పెట్టాలి. ఇప్పుడు మనం చక్కగా ఒక తడి గుడ్డతోటి ఇలా సింక్ ఏరియాని నీట్గా కడుక్కుంటే అప్పుడు సింక్ తల 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 అని మెరిసిపోతుంది. చూసారా నిన్నటికి ఈరోజుకి చూడండి ఎంత డిఫరెన్స్. సో ఇలాంటి నిమ్మ చెక్కల్ని మనం పడేయకుండా సింక్ స్పెషల్లీ ఇక్కడ మనము ఆయిల్ అంటే కడాయిలు కానీ తవ్వా కానీ గిన్నెలు కానీ ఇవన్నీ మనము కడుక్కుంటాం కాబట్టి కొద్దిగా జిడ్డు జిడ్డుగా తయారవుతుంది. సో ఇలాంటి నిమ్మ చెక్క చిట్కా మాత్రం సూపర్ అండి, మామ్ చెప్పింది కంపల్సరీగా ఫాలో. చూసారా ఎంత నీట్గా ఉందో సింక్. మీరు కూడా ట్రై చేయండి, ట్రై చేసి నాకు మీ సింక్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, రండి నాతోటి నేను చెప్తాను. చాలామంది ఏం చేస్తారంటే పని మనిషి ఉన్న వాళ్ళ ఇంట్లో, మేడ్ ఉన్న వాళ్ళ ఇంట్లో కప్ స్పూన్ చిన్న చిన్న కటోరాలు టీ వడగట్టే స్టెయిన్స్ అన్నీ కూడా వాషింగ్కి వేస్తారండి, దట్ ఈస్ రాంగ్ అండి. ఇలాంటి కప్స్ మనమే కడుక్కోవాలి. ఎంతసేపు అండి కప్పు కడగడం? ఇలా కడుక్కుంటే వాళ్ళు కూడా మన ఇల్లు వద్దు వెళ్ళారండి, లేకుంటే గునుక్కుంటూ గునుక్కుంటూ ఫ్రిప్ చేస్తారు, ఇల్లు ఇన్ని గిన్నెలు వేస్తున్నారు కదా. సో మనం ఇలాంటి చిన్న చిన్న కటోరాలు కప్స్ చిన్న చిన్న ప్లేట్స్ ఇవన్నీ కడుక్కొని హాయిగా మళ్ళీనే చేతితో కడుక్కుంటాం. ఇంత చిన్న చిన్న పనులు కూడా చేతుంటే మన లైఫ్ వాటర్ కూడా వేస్ట్ చేద్దాం, తక్కువ వాటర్ తోటి మనము కడుక్కోవాలి. కిచెన్లో పని లేనప్పుడు మనము
ఆఫ్ చేసేయాలి, కరెంట్ సేవ్ అవుతుంది. ఓకేనా? ఇలాంటివన్నీ మనం పాటించాలండి హౌస్ వైఫ్. ఈ డైనింగ్ టేబుల్లో ఎర్లీ మార్నింగ్ ఈ మ్యాట్స్ ఇవి ఇవన్నీ కూడా మేము సర్వెంట్కి ఇస్తామండి వాషింగ్కి. వేసిన తర్వాత మా వారు చూసారా ఎంత నీట్గా పెడతారో. తను ఇప్పుడు స్నానానికి వెళ్ళారు, టీ తాగలేదు. తను వచ్చాక మొట్టమొదట సూర్యభగవానికి స్నానం చేసాక అక్కడ నమస్కరించిన తర్వాత దేవుడి దగ్గర వెళ్ళి నమస్కరించిన తర్వాత తను టీ తాగుతారండి. అంతవరకు అసలు ఏమీ ముట్టారు, అంత మంచి మంచి అలవాట్లు ఉంది మా వారికి. 90% ఇల్లు శుభ్రంగా ఉందంటే అది మా వారి వల్లనే. చూసారా ఏమన్నా ఇంతన డస్ట్ ఉందా? డస్ట్ అనేది ఉండదండి డైనింగ్ టేబుల్ మీద, చాలా నీట్గా పెడతారు. ఇది కొని 6 సంవత్సరాలు అవుతుంది మా డైనింగ్ టేబుల్. వాటికి కవర్స్ కూడా అమెజాన్ నుండి తెచ్చి వేసాము, అవి కూడా నీట్గా వాష్ చేస్తాము అప్పటికప్పుడు. నీట్గా ఉంటుందండి ఏదైనా కూడా. ఒకసారి చూడండి. సో మీ డైనింగ్ టేబుల్ కూడా ఇలాగే ఉంచుకోండి. ఓకేనా? ఇది 4 చైర్స్ తోటి వచ్చిన వుడెన్ గ్లాస్ టాప్ డైనింగ్ టేబుల్. అండ్ ఇక్కడ వెళ్తే మీకు అవన్ ఉందండి మాకు. ఇది పానాసోనిక్ది, ఇది కూడా కొన్ని దగ్గర దగ్గర 5 ఇయర్స్ అవుతుంది అనుకుంటాను. నీట్గా ఉంటుంది ఇది కూడా, ఎప్పటికప్పుడు నీట్ చేసేసి క్లీన్గా పెట్టుకుంటారు మా వారు. హ్యాపీనెస్ ఈజ్ వెన్ సమ్వన్ ప్రైజెస్ యువర్ కుకింగ్. ఇది దేనికి కావాలి అనుకుంటున్నారు? చూడండి నీట్గా పెట్టుకుంటాం మేము. కవర్ కూడా వేస్తాము డస్ట్ పడకుండా. ఏమైంది? ఇక్కడ వాష్ ఏరియాలో మనము ఇక్కడ ఈ వాష్ బేసిన్ డైలీ ఇలా మార్పు లేకుండా నీట్గా కడుక్కోవాలి. చూసారా ఎంత నీట్గా క్లీన్గా ఉందో. ఇలా మీరు కూడా మీ వాష్ బేసిన్ సింక్ క్లీన్గా కడుక్కోండి. ఓకేనా? ఇక్కడ తులసి మొక్కకు నీళ్ళు పోస్తున్నానండి. ఇంకా ఎండలేదు, ఇలా ఎండితే ఇది డ్రై అవ్వలేదు. డ్రై అయితే ఇది బాగా కనిపిస్తుంది. ఇదన్నమాట చిన్న మొక్క, ఇది తులసి కొట్ట ఆల్రెడీ ముగ్గేసింది అన్నమాట. ఇంతటితో ఈ వ్లాగ్ నేను ముగిస్తున్నాను. మార్నింగ్ వ్లాగ్ 5:30 to 8:30 వ్లాగ్. సో మీ అందరు కూడా ఈ వీడియోని చూసి నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. Take care and bye-bye.